నమస్తే. పాలకొడేరు న్యూస్కు స్వాగతం. నేను మీ సురేష్. ఉండి నియోజకవర్గం పాలకొడేరు మండలంలో వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజన నాణ్యతను ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగ్గా లేదంటూ ఆయనకు విన్నవించుకున్నారు. ఈ భోజనం తినలేక ఇంటి వద్ద నుండే క్యారేజీలు తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ, కొంతమంది హెడ్ మాస్టర్లు మిడ్ డే మీల్స్ సరిగ్గా లేదంటూ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. యథాశక్తి ఫౌండేషన్పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. చాలామంది వాట్సాప్లో నాకు మెసేజ్ పంపడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో పిల్లలు సరిగ్గా భోజనం చేయట్లేదని చెప్పి నాకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను 2019 కూడా కొన్ని స్కూల్స్ విజిట్ చేసి ఏదైతే ఎక్తా ఫౌండేషన్ అనే ఒక సంస్థ ద్వారా భోజనాలు సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ఆయన వెంట టీడీపీ నాయకులు దెందుకూరి కోటిరాజు, గాదిరాజు రాంబాబు, పెనమ స్వరప్రసాద్ రాజు, గుత్తిల వీర వెంకట సత్యనారాయణలు ఉన్నారు.